రాజకీయం ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు ఎన్నో రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఓవైపు ఎన్నో కొత్త రాజకీయ పార్టీలు పుట్టుకొస్తుంటే మరోవైపు కొన్ని పార్టీలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. జాతీయ పార్టీల నుండి ప్రాంతీయ పార్టీల వరకు ఎంతటి వారైనా ప్రజల మనసుల్ని గెలుచుకునేందుకే ప్రయత్నిస్తూ ఉంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల రాజకీయ వ్యవస్థలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోనున్నాయి? రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతున్న నేటి తరం రాజకీయాలను మీ ముందుకు తెచ్చే ప్రయత్నమే రంగస్థలం కార్యక్రమం. ఇవాళ రంగస్థలం మీద ఏ ఏ రాజకీయ నేతలు మన ముందుకు రాబోతున్నారో చూద్దామా. మహబూబ్ నగర్ జిల్లాలో దేవరకద్ర రాజకీయం రసవత్తరంగా మారుతోంది. పాలమూరు జిల్లాలో వయసులో చిన్నదైన విస్తీర్ణంలో పెద్దదైన దేవరకద్ర నుండి గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని కొందరు ఉవ్విళ్లూరుతున్నారు. అధికార పార్టీ నుంచి మళ్లీ సిట్టింగ్ ఎమ్మెల్యేని బరిలోకి దిగబోతూ ఉండగా కాంగ్రెస్ టికెట్ ఎవరికనేది చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ముందు నియోజకవర్గాల పునర్విభజనలో ఏర్పడింది దేవరకద్ర నియోజకవర్గం. ఒకప్పుడు టీడీపీకి ఈ నియోజకవర్గం కంచుకోట. అయితే నియోజకవర్గం మొదటి ఎమ్మెల్యేగా టీడీపీ నేత సీతా దయాకర్ రెడ్డి ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి ఆలా వెంకటేశ్వర రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2011కు ముందు బూత్పూర్ జడ్పీటీసీ సభ్యుడిగా టీడీపీ నుంచి ఎన్నికైన ఆలా వెంకటేశ్వర రెడ్డి ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం సమయంలో జడ్పీటీసీ పదవి టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరారు. పార్టీ బలోపేతంలో కీలకంగా వ్యవహరించిన వెంకటేశ్వర రెడ్డికి 2014 ఎన్నికల్లో దేవరకద్ర నుంచి అవకాశమిచ్చారు గులాబీబాస్. యువకుడు, అందులోనూ విద్యావంతుడు కావటంతో ఎమ్మెల్యేగా అన్ని వర్గాల ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాల్లో ఉన్నారు వెంకటేశ్వర రెడ్డి. దీనికి తోడు ప్రతిష్టాత్మక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రీడిజైన్ లో భాగంగా దేవరకద్ర పనులు ప్రారంభం కావటం, ఇది పూర్తయితే నియోజకవర్గమంతా సస్యశ్యామలంగా మారే అవకాశం ఉండటం తనకు ప్లస్ పాయింట్ అనే భావనతో ఈయన ఉన్నారు. తనకు తిరుగులేదని టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ధీమాతో ఉంటే కాంగ్రెస్ టికెట్ ఎవరికనే ఉత్కంఠ అంతకంతకు పెరిగిపోతోంది. ఇప్పటికే పలువురు నేతలు టికెట్ తమకేనని ప్రచారం చేసుకుంటూ ఉంటే టీడీపీ నుంచి ముఖ్య నేతల్ని పార్టీలో చేర్చుకుని దేవరకద్ర బరిలో దించాలనే వ్యూహంతో కాంగ్రెస్ పెద్దలున్నారని సమాచారం. దేవరకద్ర నుంచి గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా డోకూర్ పవన్ కుమార్ రెడ్డి పోటీ చేశారు. ఎన్నికల తర్వాత కూడా ప్రజలతో టచ్ లో ఉంటూ ఉన్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో కూడా టికెట్ తనకే వస్తుందన్న నమ్మకం పెట్టుకున్నారు పవన్ కుమార్ రెడ్డి. అయితే గతంలో జడ్పీటీసీ సభ్యుడిగా పనిచేసిన కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ తాను కూడా రేసులో ఉన్నాననే సంకేతాలనిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ టికెట్ ను ఆశిస్తున్న హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి నియోజకవర్గంలో వివిధ సేవా కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. టికెట్ పై హామీ ఇస్తే కాంగ్రెస్ లో చేరాలని అనుకుంటున్నారు. అయితే దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డి దంపతులు కాంగ్రెస్ లో చేరతారని, సీతా దయాకర్ రెడ్డి బరిలో నిలిచే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో కాంగ్రెస్ పెద్దలు ఇప్పటికే దయాకర్ రెడ్డి దంపతులతో మంతనాలు జరిపినట్లు సమాచారం. అయితే టికెట్ విషయంలో మాత్రం ఎటువంటి హామీ రాకపోవటంతో పార్టీలో చేరికలో జాప్యం జరుగుతోందని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి. దంపతులు చేరికపైనే క్లారిటీ లేదు. కాంగ్రెస్ లో మరో సీనియర్ నేత టీడీపీని వీడి పార్టీలోకి రానున్నారని ప్రచారం మొదలైంది. రావుల చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరి దేవరకద్ర నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు బలంగానే వినిపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డి పార్టీలోకి రావాలని రావులను ఆహ్వానించటం ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకూరుస్తోంది. అయితే దయాకర్ రెడ్డి దంపతులు రావుల చంద్రశేఖర్ రెడ్డి పార్టీ మారతారో లేదో ఇంతవరకు ఎలాంటి సమాచారం రాలేదు.
సీటు పై క్లారిటీ రాకపోయినప్పటికీ నేతలు టీడీపీ కార్యక్రమాలతో నియోజకవర్గంలో జోరుగా పర్యటిస్తున్నారు. టీడీపీ నుంచి నేతల చేరికలపైనే లైన్ క్లియర్ గా లేదు. వస్తే గాని దేవరకద్ర కాంగ్రెస్ అభ్యర్థిపై కేడర్ కి కూడా క్లారిటీ వచ్చేలా లేదు. తాజా రాజకీయ పరిణామాలు